ఏరియాని బట్టి 50 లక్షల నుంచి కోటి రూపాయల దాకా. ఇప్పుడు మళ్ళీ మద్యం దుకాణాలు రాబోతున్నాయి. మద్యం దుకాణాలు, ప్రైవేట్ దుకాణాలు వచ్చినప్పుడు ప్రైవేట్ దుకాణాలు కాన్సెప్ట్ ఎట్లుంటుంది? 50 లక్షలు ఏడాదికి సంపాదించాలంటే నెలకు ఎంత రాబడి రావాలి? కనీసం 10 లక్షలు రాబడి రావాలి. అదే 4 లక్షలు కదా అంటాం మనం. కానీ 4 లక్షలు ఇక్కడ ప్రభుత్వానికి కట్టడానికి. ఇది కాకుండా సిబ్బందిని మెయింటైన్ చేయాలా? వాళ్ళు ఆ పెట్టిన పెట్టుబడి మీద వడ్డీ రాబట్టుకోవాలా? అంటే నెలకు ఒక 10 లక్షల రూపాయల లాభం సంపాదిస్తే అప్పుడు ఆ మద్యం దుకాణానికి బెనిఫిట్. 10 లక్షల రూపాయల లాభం సంపాదించాలంటే ఎంత అమ్మాలి? మామూలుగా మద్యం యాజ్ పర్ నామ్స్ అయితే 20% ఎంతో వీళ్ళకి కమిషన్ మిగులుతుంది. అంటే 100కి 20 రూపాయలు. అంటే 1,000,000,000 రూపాయలు మద్యం అమ్మాలి. ఇక అప్పుడు ఏమవుతుంది? గతంలో తరహాలోనే బెల్ట్ షాపులా, పర్మిట్ రూమ్సా, పర్మిట్ రూమ్లు ఎట్లాగూ అలౌ చేస్తున్నారు కాబట్టి ఆ పర్మిట్ రూమ్లో చీకులు అమ్మే వాళ్ళ దగ్గర ఎంతని, లేకపోతే పచ్చళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర ఎంతని, ఆ శనగలు అమ్మే వాళ్ళ దగ్గర ఎంతని, లేదా ఏ ఆమ్లెట్లు పెట్టించడం ఇట్లా కూడా చేయాలి. అంటే అదొక మినీ బార్గా మారిపోతుంది. ఓవరాల్గా రాబోయే రోజుల్లో మద్యానికి సంబంధించి మద్యం ప్రియులు కోరుకున్నది జరగబోతుంది. దానివలన ఎక్కువగా తాగించే ప్రక్రియ అయితే తప్పదు వ్యాపారస్తులకే.